పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం కామవరపుకోటలో కోడి నూనె ప్యాకెట్ అందజేసిన కోయిలగూడెం ఎంఆర్ఓ నాగరాజు కరోనా మహమ్మారిని తనిపి కొట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించాలని స్థానిక జోగడిగూడెం వాసి కోయిలగూడెం తహసీల్దార్ నల్లమిల్లి నాగరాజు అన్నారు. కామవరపుకోట యానాదుల కాలనీలోని 130 కుటుంబాలకు ఇంటికి ఒక బ్రాయిలర్ కోడి నూనె ప్యాకెట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో నిరుపేదలైన మాంసాహారం కొనుక్కోలేనటువంటి యానాదులకు మాంసాహారం అందజేయడం ఆత్మ సంతృప్తిగా ఉందని నాగరాజు అన్నారు. ఇప్పటికే కామవరపుకోటలో అన్ని వర్గాల ప్రజలకు కాయగూరలు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ సేవకులు షేక్ ఇబ్రహీం, మల్లరాజు, వీరమల్ల మధు తదితరులు పాల్గొన్నారు. ఈయన కూరగాయలు ఇవ్వటం ఏంటని అప్పటి నుంచే కత్తిమ వాళ్ళందరూ కూడా కూరగాయలు ఇవ్వటం ప్రారంభించారు. అలాగే ఇంకా కూరగాయలు ఒకటే సరిపోవన్నట్టు నూనె ప్యాకెట్లు ఇచ్చారు, కొందరికి బియ్యం ఇచ్చారు. ఏది బాగా అట్టడుగు వర్గాలకి పూట గడవని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఏదో ఇచ్చామంటే మన ప్రతిఫలం ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. అటువంటి దానిలో ఇందాక షాప్ దగ్గరికి వచ్చాక మాంసం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. అలాగే మన ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మాంసం అంటే వాళ్ళు ముక్కలేనిదే కొంచెం ఎంతో కొంత ముక్క అనేది ఉండాలి. చిన్నప్పుడు వాళ్ళ దగ్గర నేను కూడా ఒక 2-3 సార్లు మాంసం తీసుకున్నానని ఆయన చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే ఆయన కూడా మాంసాహార ప్రియుడు కాబట్టి అందుకనే వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకుని ఒక కోడి ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పేసి ఈరోజు కోడి ఇవ్వటం జరిగింది. అలాగే మీ అన్న కూడా చెప్పాడు ఇప్పుడు పిల్లల్ని చదివించండి అని. ఆయన కూడా వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా చిన్న వ్యవసాయ కుటుంబం, అలాగే కూలీ నాలి చేసుకునే కుటుంబమే. మీరు కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని చదివించండి. తప్పనిసరిగా చదువు ద్వారా ఏదైనా ప్రతిఫలం పొందవచ్చు మనం, కాబట్టి తప్పనిసరిగా చదువుకోండి. పిల్లలందరినీ కూడా బడికి పంపించడానికి ప్రయత్నించండి. ప్రభుత్వం మీకు అన్ని సదుపాయాలు కలగజేస్తుంది కాబట్టి చదివిస్తే మీరు కూడా ప్రయోజకులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఆయన ఏం చెప్పారు, చదివించడం ద్వారా మళ్ళీ మీరు కూడా వేరొకరికి సేవ చేయండి అని చెప్పారు. అప్పుడు మీకు కూడా సేవ చేసే అవకాశం వస్తుంది. మీ ఇంట్లో ఒక ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం ఉన్నాడనుకో, మీకు కూడా ఆర్థికంగా బలపడతారు. అలాగే ఈ చెట్టు ఉన్నది, ఇలాంటి చెట్లు ఇప్పటికి దాదాపు ఈయన 3-4 లక్షల చెట్లు పైగా ఇచ్చాడు. ప్రతి ఆయన ఎక్కడ ఉద్యోగం చేసినా వర్షాకాలం వచ్చిందంటే ఆ ప్రాంతం మొత్తానికి కూడా చెట్లు ఇచ్చేసి ఆ చెట్టు నాటి అవి కాయలు కాసేలాగా కూడా చూస్తూ ఉంటాడు. మళ్ళీ మనం వెళ్ళినప్పుడు ఏమో మీకు చెట్టు ఇచ్చాము, ఆ చెట్టు కాయ కాసిందని కూడా ఆ చెట్టు పే అంత మమకారం అన్నమాట. ఈ చెట్టు కింద ఇంతమంది ఉన్న గాలి స్వచ్ఛమైన వాతావరణం ఉన్నది. ఎందుకని చెట్లు ఉంటే అంత మంచిది, వాతావరణం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయం ఏంటంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, ఆ మొక్కలను సంరక్షించాలని ఆ గో గ్రీన్ అనే సంస్థ కూడా పెట్టారు. మీరు కూడా రానున్న రోజుల్లో మళ్ళీ వర్షాకాలం వస్తే అన్న ప్రతి ఇంటికి కూడా మొక్క ఇచ్చే కార్యక్రమాలు చేపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మొక్కలు నాటండి, అలాగే మీ స్థాయిలో మీరు ఎదుటి వారికి సహాయపడండి. అలాగే సారాకి మత్తు పానీయాలకి బానిసలు కావద్దు. ఎందుకంటే ఈ పేటలో ఉన్న కొందరు ఆడవాళ్ళు కూడా చుట్ట అలాగే సారా తాగటం కూడా ఇంకా పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఏదో తరం అయిపోతుంది. కానీ యూత్ అయినా సరే అలాంటి వాటికి బానిస అవ్వకుండా మంచి పద్ధతిలో నడుచుకుని మంచి సమాజంలో ఇలాంటి దాతలందరూ కూడా మీరు సహకరిస్తున్నారంటే వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం ద్వారానే మనం వాళ్ళకి ఇచ్చే ప్రతిఫలం. కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళీ వచ్చేటప్పటికి మీరు కూడా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న నాగరాజుకి అలాగే అన్న ఇబ్రహీంకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మంచిగా మాంసం వండుకుని సాయంత్రం మందు లేకుండా ఒక డ్రింక్ ఏదో తెచ్చుకుని శుభ్రంగా తినండి. అలా అక్కడ కిందే ఉండి తీసుకోండి. తమ్ముడు ఎవరైనా సాయం చేస్తా కూడా వచ్చిన కూడా రానివారు రిగారుగా ఏం అందదు. ఇంకా బియ్యం తోటి మానవత కాదు ఆయన సొంత ఖర్చు. మా తమ్ముడు నాగరాజు జాగుడుగుడు ఇక్కడ కష్టపడి చదువుకుని ఎంఆర్ఓ ఉద్యోగం సాధించి ఆ వచ్చినటువంటి జీతంతో ఇటువంటి కార్యక్రమాలు ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా సుమారు 40 రోజులు ఉందా ఈ లాక్డౌన్ పెట్టి నుంచి కూడా ఎక్కడ అవసరం అయితే ఎక్కడ అయితే అన్నార్తులు ఉన్నారో ఎక్కడ అయితే పేదలు ఉన్నారో
ఎక్కడ ఈ యొక్క సేవక అర్హత ఉందో అందరూ తీసుకుంటారు ఎత్తనమంట అవరా కానీ తీసుకున్న వాళ్ళు ఎంతమంది నాకలతో ఉన్నారు వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది ఇవన్నీ ఆలోచించి మొట్టమొదటిగా మేమైతే ఫస్ట్ టైం మేము మా కార్యక్రమంలో మీ ఆనందం కాలి పెట్టాం తర్వాత తమ్ముడు అక్కడక్కడ మొత్తం మిగతా అన్నీ కూడా చాలా మొత్తం ఇంచు నాలుగు మండలాల్లో చూసుకుంటూనే ఉన్నాడు ఆ చూసుకుంటూ బాగుంటే అందరూ మీలోండలు అందరూ చూసి చేస్తే మనం అందరూ చేసే విధంగా కాదు కూరగాయలన్నీ మీకు అందని బియ్యం తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా కిరాణా పట్టి కట్టి ఇచ్చారు కానీ ఇంకా మీకు రాని ఏమన్నా ఉందంటే ఒక మటన్ ఒకటి రాలేదు చికెన్ ఒకటి రాలేదు అవునా అది మా అయితే కరగ జరగ చేస్తారు ఎందుకంటే ఎక్కువవరు కదా ఇవన్నీ కాకుండా మీరందరూ కూడా కుటుంబం అంతా కూడా శుభ్రంగా చాలా సంతోషంగా హ్యాపీగా తినాలని మంచి కాన్సెప్ట్ తోటి ప్రతి కుటుంబానికి ఒక కోడి చక్కటి కోడి ఒక కోడి నూనె నూనె ప్యాకెట్ ఈ మిగతా అన్ని సామాన్లు మీకు ఉన్నాయి కదా ఉన్నాయి అన్ని తీసుకుని శుభ్రంగా ఒక్క కనీసం మీలో మీరు ఒక రెండు రోజులైనా మూడు రోజులైనా బయటకు రాకుండా ఉండండి కుదురు అలా ఇచ్చేయండి సంపాదించబోతున్నారు మీ పిల్లలకి దానికోసం కూడా నరకయాత్ర పడవలసి వస్తుంది పెద్ద ఎదిగిన తర్వాత ఏది ఉండదు మొత్తం అందరికి మాస్క్ వచ్చినాయా పెట్టిన మొత్తం అందరికి పెట్టేసుకోండి మాస్క్ కట్టుకోవాలి అన్నయ్య నువ్వు కూడా మాస్క్ కట్టుకొని దిగాలి అన్న ఎత్తు తమ్ముడు కొంచెం వెనక్కి ఓకే ఎమ్మ మళ్ళీ లాక్డౌన్ పొడిగించే తెలుసా మీకు ఇప్పటివరకు దూరంగా ఉండాలి అలాగే ఇప్పుడు మీరు అందరూ అనుకున్నారు లేని చాలా మంది ఉన్నారు మొత్తం ఎన్ని కుటుంబాలు అంటే ఏదన్నా మీ దగ్గర కట్టుకుంటారు.